హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మటను ఆలు రెండు కలిపి కర్రీ వండుతున్నాను. అది ఎలా ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నేను కొంచెం పెద్ద స్పూన్తోనే ఆయిల్ వేసుకున్నాను, మీరు చూసి వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయలు కూడా వేసేసి కొద్దిగా ఉడికిన తర్వాత అందులో మనము పట్ట, మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. అంటే కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో ఆ మటన్ కూడా వేసేసుకొని కొద్దిగా మనకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. నేను సిమ్లోనే పెట్టి మగ్గించాను. సిమ్లో అయితే మంచిగా ఉడుకుతుందండి. మనం కుక్కర్లో పెట్టలేదండి, మామూలుగా డైరెక్టే మటన్ కర్రీ చేస్తున్నాను. కొంతమంది అయితే కుక్కర్లో పెట్టి వండుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. అందులో సగం మటన్ ఉడికిన తర్వాత ఆలు ముందుగా వేయకూడదండి, మధ్యలో వేసుకోవాలి. ఆలు తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఆలు కూడా వేసేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు కలిపేసుకున్న తర్వాత మనకు సరిపడా కారం వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే మనము 2 స్పూన్లు కొబ్బరి పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడరు, మటన్ మసాలా వేసేసి మనం వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. కర్రీ దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని చివరిగా దించేసుకోవటమేనండి. అంతే సింపుల్గా ఆలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి.